కీర్తనము 91:7. కీర్తన 91:7. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినను. నీ కుడి ప్రక్కన, ఎడం ప్రక్క 1000 మంది పడ్డారు. పడ్డడం అంటే ఏంటి? చచ్చిపోయారు. చచ్చిపోయారు. పడిపోవడం అంటే తన్నుకొని పడిపోవడం కాదు, మంది ఎక్కువై పడిపోవడం కాదు, పాపాలు ఎక్కువై. నీ ఎడమ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను. అపాయముని యొద్దకు రాదు, అపాయముని యొద్దకు రాదు. నన్ను కాపాడే నా తండ్రి. బైబిల్లో నా పక్కనే వచ్చింది అనగానే ఈ వాక్యం గుర్తొచ్చింది. నమ్మకం లేదా? డాడీ ఈజ్ ఆల్ రైట్. మీరు డాడీని చూస్తున్నారు కదా, ప్రత్యక్ష ప్రసారం. డాడీ ఈజ్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. లోకాలను కలిగించిన నా తండ్రి నా ప్రక్కన ఉన్నప్పుడు ఆ తండ్రి కాళ్ళ మీద పడమంటున్నాను అందరినీ. కరోనా ఆగడానికి ఒకే ఒక సొల్యూషన్, మీ పాపాలు ఒప్పుకోండి. తండ్రి, ఇంతకాలం నన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేశాను. తండ్రి, నా భార్యను నేను మోసం చేశాను. తండ్రి, నా పిల్లల్ని నేను మోసం చేశాను. తండ్రి, నన్ను కన్నవారిని నేను మోసం చేశాను. తండ్రి, నా ఇరుగు పొరుగు వారిని మోసం చేశాను. ఇంతమంది డబ్బును దోచుకున్నాను, ఇంతమందికి అన్యాయం చేశాను, ఇంతమందిని మోసగించాను, ఇంతమందిని చంపాను. న్యాయస్థానంలో ఒప్పుకుంటే మిమ్మల్ని జైలుకు పంపుతారు. నీ గదిలోకి వెళ్ళు, నీ తండ్రిని అడుగు నీ పాప ప్రక్షాళన కోసం. నా పాపాలు క్షమించు తండ్రి, నా భార్య నా పిల్లల్ని కాపాడు తండ్రి. చేయండి రా, ఇట్స్ ఎ వండర్ఫుల్ టైమ్.